నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో ఈ నెల 10వ తేదీన జరిగిన హత్య కేసులో ముద్దాయిలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో తుళ్లూరు డీఎస్పీ వి పోతురాజు మాట్లాడుతూ, మొదటి ముద్దాయి మండలనేని నాగేశ్వరరావు, మృతుడు మండలనేని వెంకటేశ్వర్లు తండ్రి చిన్నరామారావు, ఇరువురు అన్నదమ్ములు. వారు ఇరువురికి ఇంటి స్థల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఈ నెల 10వ తేదీన సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి దగ్గర ద్విచక్ర వాహనం నిలిపి స్థలంలో గొడవ జరిగింది. సుమారు రాత్రి 9 గంటల సమయంలో మండలనేని వెంకటేశ్వర్లు తండ్రి చిన్నరామారావు ఇంటి వరండాలో కూర్చోగా, ముద్దాయిలు మండలనేని శ్రీకాంత్ ఇనుప పైప్ తీసుకుని మండలనేని వెంకటేశ్వర్లను కొట్టడంతో ఆ దెబ్బలకు మృతి చెందాడు. మండలనేని నాగేశ్వరరావు తన అన్న అయిన చిన్నరామారావును కర్రతో తలపై కొట్టగా తలకు తీవ్ర రక్తం గాయమైంది. ముద్దాయిలు అక్కడి నుండి పరారయ్యారు. ఈరోజు ఉదయం 6 గంటలకు వచ్చిన సమాచారం మేరకు మేడికొండూరు సీఐ కె వాసు మరియు ఫిరంగిపురం పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో మేడికొండూరు సీఐ కె వాసు, ఫిరంగిపురం ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లిమిషన్ నుదురుపాడు గ్రామంలో సాయంత్రం 9 గంటలప్పుడు సొంత అన్నదమ్ముల మధ్య 2.5 సెంట్ల స్థల విషయంలో వివాదం ఉంది. ఆ వివాదాన్ని పరిష్కరించుకుని రాత్రి 9 గంటలకి రామారావు నేతను తమ్ముడు అన్న వెంకటేశ్వర్లు అతని కొడుకు మీద ఇతను ఇతర కుమారుడితో కలిసి పైపు కర్రతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో వెంకటేశ్వర్లు 35 సంవత్సరాలు అతను స్పాట్లో చనిపోవటం, తర్వాత అతని కుమారుడు తీవ్రంగా గాయపడటం, అడ్డొచ్చినటువంటి లేడీస్ కూడా చిన్న చిన్న దెబ్బలు తగ్గడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చనిపోయిన వెంకటేశ్వర్ల భార్య వేమలమ్మ ఫిర్యాదు మేరకు దీన్ని 302 అటెంప్ట్ మర్డర్ ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా దెబ్బలు తగిన అతన్నే నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి, అక్కడి నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అతను ప్రస్తుతం చికిత్సలో ఉన్నాడు. ఇతను దీని మీద శవ పంచాయతీ నామా చేసి బాడీని రక్త బంధువులకు అప్పగించడం, క్రిమేషన్ చేయడం జరిగింది. ఈ కేసులో క్రైమ్ అక్యూజ్ ప్రధాన ముద్దాయినటువంటి ఇద్దరిని కూడా, తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి, అతని పేరు శ్రీకాంత్, వాళ్ళ నాన్న మండలనేని నాగేశ్వరరావు, నాగేశ్వరరావు వయసు 53 సంవత్సరాలు, అతను 25 సంవత్సరాలు. ఈ శ్రీకాంత్ అనే అతను గుంటూరులో కారు డ్రైవర్కి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చేసి వ్యవసాయ కూలి పనికి చేసుకుంటూ ఉంటాడు. ఇది కేవలం స్థల విషయంలో గొడవ పడ్డారు. రక్త బంధువుల మధ్య, సొంత అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి గొడవ అయినా సరే ఈ విషయాన్ని ఇమీడియట్గా నమోదు చేయడం, మా పెరుగు ఎస్ఐ గారు మెడికల్ ఎస్ఐ గారు ఇమీడియట్గా స్పందించి ముద్దాయి అదుపులో తీసుకొని ఈరోజు కోర్టుకు హాజరుపడటం కూడా జరుగుతాం. ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న గాయాలని, ఒక అతనికి మేజర్గా వాళ్ళ కొడుకు ఎవరైతే చనిపోయాడో రామారావు నేతం, వాళ్ళ అబ్బాయికి కొంచెం తీవ్రమైన గాయాలని, ఇద్దరికి కూడా 307 ఉంటుంది నమోదు చేయడం జరిగింది. తండ్రి కొడుకు దాడి చేశారా? అవును.